నియమించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను డిక్లరేషన్ల రూపంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, ఖమ్మంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాదులో విద్యార్థి నిరుద్యోగుల కోసము యువ డిక్లరేషన్ కావచ్చు. ఇవే కాకుండా సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలను మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు కనిపించకుండాపోయాడు. వాళ్ళ కుమారుడు మాత్రం ఆయనకు చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం రావడం వల్లనే మీకు ఎవరికీ కనిపిస్తలేడు, వారు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పారు. నిజంగానే వారి ఆరోగ్యం బాగలేదేమో, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ వయసులో ఆయనకు శాశ్వతమైన విశ్రాంతి అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఉద్యమాల పేరు మీద కొంతకాలం, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే దాంట్లో మిగతా కాలము, నిరంతరంగా అందులో ఉండి దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన గాలికి వదిలేసి భూములు ఎట్లా ఆక్రమించుకోవాలి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు ఎట్లా వసూలు చేయాలి, మైనింగ్ కుంభకోణాలకు ఎట్లా పాల్పడాలి, నిరంతరం 24 గంటలు ఆలోచన చేయడం ద్వారా ఇసుక దోపిడీకి ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా సహజ వనరులను కొలగొట్టాలి, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లు, పబ్బులు, గంజాయి, డ్రగ్స్, వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా లెక్క కట్టుకోవాలి, వారు నిరంతరం నిద్ర లేకుండా ఈ పనులు బిజీగా ఉండడం వల్ల వారు అలసిపోయినరు, వారికి విశ్రాంతి అవసరం ఉందని డాక్టర్లు చెప్పినరు. అందుకే కేసీఆర్ గారు విశ్రాంతి తీసుకుంటున్నారని అనుకున్నాం. వారు నిన్న మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమాగమైపోతారు, అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మీరు 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తానని బయలుదేరాడు. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే, ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనేది.